మన టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో చైల్డ్ డెవలప్మెంట్లో టెట్టు మరియు డిఎస్సి పరంగా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటిది అంటే చామ్స్కి చెప్పినటువంటి లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ దీన్నే మనం ఏమంటాము భాషా వికాస సిద్ధాంతం అని కూడా అంటాం గత ప్రీవియస్ స్టేట్లో పరిశీలించినప్పుడు దీంట్లో నుండి తప్పనిసరిగా ఒక మార్కు రావడానికి అవకాశం ఉంది మరి నేను చెప్పేటువంటి అంశాలన్నీ కూడా ఒకటి రెండుసార్లు ఈ వీడియో చూడండి తప్పనిసరిగా మీకు ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీ అందరికి కూడా తెలుసు టెట్ కానీ డిఎస్సి కానీ గురుకులలో కానీ ఒక మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వీడియోని కూడా తప్పనిసరిగా చివరిదాకా చూడండి ప్రతి వీడియోలో మనం నేను బోర్డు మీద చెప్పేటువంటి అంశాలు అవసరమైతే రాసుకోండి మంచిగా ప్రిపరేషన్ చేస్తే తప్పనిసరిగా ఈసారి మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సరే ముందుగా భాషా వికాస్ సిద్ధాంతం చూద్దాం ఈ భాషా వికాస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే అవారం నోమ్ చామ్స్కి ఎవరండి అవారం నోమ్ చాంస్కి ఇతను ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మనకి ఎగ్జామ్లు అడుగుతాడు ఇవారం నోమ్ చామ్స్కి ఏ దేశస్తుడు అని అడిగితే అమెరికా అని పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ఇతను పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఆధునిక భాషా బోధనల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎక్కడండి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఆధునిక భాషల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నోమ్ చామ్స్కి అని గుర్తించాలి ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ అంటారు అంటే తెలుగులో ఆధునిక భాషా పితామవుడు ఆధునిక భాషా పితామవుడు కానీ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ కానీ ఎవరు అంటే ఇవారం నోమ్ చామ్స్కి సరే మొత్తం గుర్తుపెట్టుకోకపోయినా చామ్స్కి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇట్లా ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ అంటారు ఇతను నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించాడు ఏంటి నేటివిస్ట్ దృక్పథం అంటే సహజంగా భాషను ఏ విధంగా నేర్చుకోవాలి సహజంగా భాష అనేది ఏ విధంగా సముపార్జించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇతని యొక్క వైఖరి ఏంటంటే నేటివిస్ట్ అప్రోచ్ లేదా నేటివిస్ట్ దృక్పథంగా చెప్పడం జరుగుతుంది ఇతను గొప్ప తర్కవేత్తగా చెప్పవచ్చు అంటే ఒక లాజిక్కు సంబంధించి అదేవిధంగా ఇతను ఒక మంచి ఫిలాసఫర్గా కూడా చెప్పవచ్చు భాషావేత్త అదేవిధంగా సంజ్ఞానాత్మకవేత్తగా కూడా ఈ నోమ్ చామ్స్కి అని చెప్పడం జరుగుతుంది ఇతను సుమారుగా వందకు పైగా గ్రంథాలు రచించాడు సార్ మరి వందకు పైగా గ్రంథాలు రచించారు కదా అన్ని గ్రంథాలు గుర్తుంచుకోవాలంటే లేదు కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలు విద్యాపరంగా ఈ భాషా వికాస్ సిద్ధాంత పరంగా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి అవేంటి అంటే ఒకటి యాస్పెక్ట్స్ ఆఫ్ థీరి ఆఫ్ సింటా ఏంటండి యాస్పెక్ట్స్ ఆఫ్ థీరి ఆఫ్ సింటా నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ మైండ్ నెక్స్ట్ థర్డ్ వన్ లాంగ్వేజ్ అండ్ థాట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సింటాటిక్ స్ట్రక్చర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వ్యాకరణ అంశాలకు సంబంధించి చామ్స్కి రచించినటువంటి గ్రంథము ఏది అని ఎగ్జామ్లు అడిగితే సింటాటిక్ స్ట్రక్చర్స్ దేనికి సంబంధించండి వ్యాకరణ అంశాలకు సంబంధించి ఇతను రచించినటువంటి గ్రంథం ఏది అంటే సింటాటిక్ స్ట్రక్చర్స్ నెక్స్ట్ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ నెక్స్ట్ సిక్స్త్ వన్ లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థీరీ లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థీరీ అనేటువంటి గ్రంథాలు రచించాడు ఇట్లా ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏంటి అంటే ఒకటి యాస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటా లాంగ్వేజ్ అండ్ మైండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ థాట్ సింటాటిక్ స్ట్రక్చర్స్ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ నెక్స్ట్ లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనేటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలను రచించినటువంటి వ్యక్తి ఎవరంటే చోమ్స్ అని చెప్పొచ్చు మరి భాషా వికాస్ సిద్ధాంతంలో ఇతను ఏం చెప్పాడు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఈ భాషా వికాస్ సిద్ధాంతంలో ముఖ్యంగా భాష అనేది పుట్టిన తర్వాత పిల్లవాడు నేర్చుకుంటాడా లేదా పుట్టుకతోనే భాషను నేర్చుకునే లేదా ఆర్జించుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడా అనే దాని మీద ఇతను చెప్పినటువంటి సిద్ధాంతమే భాషా వికాస్ సిద్ధాంతం అంటే ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు పుట్టిన తరువాత పుట్టిన తరువాత భాషను నేర్చుకుంటారా పుట్టిన తర్వాత భాషను నేర్చుకుంటారా లేదా పుట్టుకతోనే పుట్టుకతోనే భాషను నేర్చుకునే భాషను నేర్చుకునే సామర్థ్యంతో పుడతారా అనేటువంటి దానికి సంబంధించిన ఇతను ఇచ్చిన వివరణే భాష వికాస సిద్ధాంతం దేనండి పిల్లలు పుట్టిన తర్వాత భాషను నేర్చుకుంటారా లేదా పుట్టుకతోనే భాషను నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారా అంటే ఇతను ఏం చెప్తాడంటే పిల్లలు పుట్టుకతోనే పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పినటువంటి సిద్ధాంతమే భాషా వికాస సిద్ధాంతం ఇది మెయిన్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యంతో పుడతారు లేదా నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పినటువంటి సిద్ధాంతమే భాషా వికాస సిద్ధాంతం మరి భాషా వికాస సిద్ధాంతంలో ఇతను కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి చెప్పటం జరిగింది ఆ అంశాలు ఏంటి అనేది మనం చూద్దాం ఒకటి గవర్నమెంట్ బైండింగ్ థీరీ ఏంటండి గవర్నమెంట్ బైండింగ్ థీరీ గవర్నమెంట్ బైండింగ్ థీరీ ఏంటి మరి గవర్నమెంట్ బైండింగ్ థీరీ అంటే పిల్లలు పుట్టుకతోనే పిల్లలు పుట్టుకతోనే పుట్టుకతోనే భాషను నేర్చుకునే భాషను నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యాలు ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటారని అతను చెప్తాడు పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటారు దీని ద్వారానే దీని ద్వారానే భాషను నేర్చుకుంటారు దీని ద్వారానే భాషను నేర్చుకోవడం జరుగుతుంది దీనినే గవర్నమెంట్ బైండింగ్ థీరీ అని సోమ్స్కి చెప్పడం జరిగింది దేన్ని గవర్నమెంట్ బైండింగ్ థీరీ అంటారు పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటారు దీని ద్వారానే భాషను నేర్చుకోవటం జరుగుతుంది దీనికి సోమ్స్కి పెట్టినటువంటి పేరేంటి అంటే గవర్నమెంట్ బైండింగ్ థీరీ ఈ గవర్నమెంట్ బైండింగ్ థీరీ ప్రకారం పిల్లలు పిల్లలు భాషను నేర్చుకోరు పిల్లలు భాషను నేర్చుకోరు మరి ఏం చేస్తారు సార్ అంటే గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు ఇది ఎగ్జామ్ పరంగా అడగటానికి అవకాశం ఉంటుంది చాంస్కి ప్రకారం పిల్లలు భాషను అని నేర్చుకుంటారా గ్రహిస్తారా ఇట్లా మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు పిల్లలు భాషను నేర్చుకోరు ఏం చేస్తారు గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు దీన్నే మనం గవర్నమెంట్ బైండింగ్ థీరీగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ రెండోది సార్వత్రిక వ్యాకరణము ఏంటండి సార్వత్రిక వ్యాకరణము లేదా యూనివర్సల్ గ్రామర్ అని చెప్తాం సార్వత్రిక వ్యాకరణం మరి ఏంటి సార్వత్రిక వ్యాకరణము అంటే ఏంటి అంటే పిల్లలు పిల్లలు వ్యాకరణ సూత్రాలకు సంబంధించిన పిల్లలు వ్యాకరణ సూత్రాలకు సంబంధించిన సంబంధించిన ప్రత్యేక నిర్మాణాలు ప్రత్యేక నిర్మాణాలు పుట్టుకతోనే పుట్టుకతోనే మెదడులో కలిగి ఉంటారు మెదడులో కలిగి ఉంటారు కలిగి ఉంటారు దీనినే సార్వత్రిక వ్యాకరణ అంటే దీని ద్వారానే వ్యాకరణ అంశాలు నేర్చుకుంటారు దీనినే సార్వత్రిక వ్యాకరణం అని చామ్స్కి చెప్పడం జరిగింది పిల్లలు వ్యాకరణ సూత్రాలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలను పుట్టుకతోనే మెదడులో కలిగి ఉంటారు దీని ద్వారానే వ్యాకరణ అంశాలు మనం నే పిల్లలు నేర్చుకోవటం జరుగుతుంది ఇతని ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకంగా వ్యాకరణాన్ని మనం బోధించాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకు పుట్టుకతోనే వ్యాకరణ సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలు మెదల్లో నిక్షిప్తమై ఉంటాయి దీనికే ఇతను పెట్టినటువంటి పేరేది అంటే సార్వత్రిక వ్యాకరణము అదేవిధంగా ఇతను ఏం చెప్పాడు అంటే ప్రపంచ భాషలన్నీ ప్రపంచ భాషలన్నీ ఉమ్మడి భాషా నిర్మాణాలే ప్రపంచ భాషలన్నీ ఉమ్మడి భాషా నిర్మాణాలే అని వివరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే చోమ్స్కి అని చెప్పవచ్చు ప్రపంచ భాషలన్నీ ఉమ్మడి భాషా నిర్మాణాలే అని వివరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే చోమ్స్కి అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి మనకు మరి పిల్లలు భాషను నేర్చుకోవటానికి పుట్టుకతోనే ఆ పిల్లవాడిలో బాసార్జన పరికరం అనేది ఉంటుంది ఈ బాసార్జన పరికరం ద్వారానే భాషను నేర్చుకోవటం జరుగుతుంది ఈ బాసార్జన పరికరాన్ని ఏమంటారు అంటే ఎల్ఏడి ఇది బాగా గుర్తుంచుకోండి ఎగ్జాంపుల్ అబ్రివేషన్ కూడా అడుగుతాడు ఎల్ఏడి అనగా ఏంటి అని అడుగుతాడు ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ దీన్నే తెలుగులో భాషార్జన పరికరం అంటారు బాసార్జన పరికరం లేదా లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ మరి పిల్లవాడు భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి పరికరం ఏది అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ లేదా భాషార్జన పరికరం మరి ఎవరు ఎక్కువగా భాషను నేర్చుకుంటారు అంటే ఎవరిలో అయితే ఎల్ఏడి వ్యాప్తి రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుందో ఎల్ఏడి వ్యాప్తి ఏ పిల్లవాడిలో ఏ శిశువులో ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువ భాషలు నేర్చుకోవడానికి భాషలో పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది అని నోమ్ చామ్స్కి వివరించడం జరిగింది మరి ఇతను ఏం చేశాడంటే పిల్లి మీద ప్రయోగాలు చేశాడు పిల్లి మీద అంటే ఒక మానవుడికి మరియు పిల్లికి ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి భాషాపరమైన భాషాపరమైన పరిసరాలు కల్పించాడు పిల్లికి అదేవిధంగా మానవుడికి ఒకే రకమైనటువంటి పరిసరాలు కల్పించాడు పరిసరాలు కల్పించినప్పుడు మానవుడు మాత్రమే భాషను నేర్చుకున్నాడు పిల్లి భాషను నేర్చుకోలేకపోయింది ఎందుకు పిల్లి భాషను నేర్చుకోలేకపోయిందంటే పిల్లిలో ఎల్ఏడి అనేది లేదు మానవుల్లో ఎల్ఏడి అనేది ఉండటం జరుగుతుంది అని ఇతను వివరించడం జరిగింది కాబట్టి మానవుల్లో ఎల్ఏడి లేదా లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ ఉంటుంది కాబట్టి మానవుడు భాషను సులభంగా నేర్చుకుంటాడు జంతువులు నేర్చుకోలేకపోతాయి కారణం ఏంటి అంటే ఎల్ఏడి లేకపోవడం అనేటువంటి విషయాన్ని ఇతను చెప్పటం జరిగింది మరి ఎల్ఏడి వ్యాప్తి లేదా భాషా పుట్టుక స్థానం ఏంటి ఇది కూడా మనకి ఎగ్జామ్ పరంగా మనకు చాలా మానవుల్లో భాష పుట్టుక స్థానం ఎక్కడ అంటే మానవ మెదడులోని మానవ మెదడులోని ఎడమ మస్తిష్క గోళార్థంలో ఎక్కడండి ఎడమ మస్తిష్క గోళార్థంలో ఎడమ మస్తిష్క గోళార్థంలో గోళార్థంలో బ్రోకా అనేటువంటి ప్రాంతం ఉంటుంది ఎడమ మస్తిష్క గోళార్థంలో బ్రోకా అనేటువంటి ప్రాంతం ఉంటుంది ఈ బ్రోకా అనేటువంటి ప్రాంతమే భాషా ఉత్పత్తికి కేంద్రంగా చాంస్కి చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి చూడండి భాషా పుట్టక స్థానం ఏంటి అండి మానవ మెదల్లోని ఎడమ మస్తిష్క గోళార్థంలో బ్రోకా అనేటువంటి ప్రాంతం ఉంటుంది ఈ బ్రోకా అనేటువంటి ప్రాంతమే మనకు భాష పుట్టకి కేంద్రంగా పనిచేయటం జరుగుతుంది మరి ఇట్లా మనకు ఇతను సార్వత్రిక వ్యాకరణం గురించి చెప్పాడు నెక్స్ట్ గవర్నమెంట్ బైండింగ్ థీరీ చెప్పాడు దీంతోపాటు వ్యాకరణ అంశాలకు సంబంధించి ఇతను నూతన భావాలను చెప్పటం జరిగింది మరి వ్యాకరణ అంశాలకు సంబంధించి ఇతను గ్రంథం ఏది అంటే సింటాటిక్ స్ట్రక్చర్స్ ఇది కూడా మనకు ఎగ్జామ్లు అడుగుతాడు వ్యాకరణ సూత్రాలకు సంబంధించి సాంగ్స్కి రచించినటువంటి గ్రంథం ఏది అంటే సింటాటిక్ స్ట్రక్చర్స్ అని చెప్తాము ఈ సింటాటిక్ స్ట్రక్చర్స్ అనేటువంటి గ్రంథంలో వ్యాకరణానికి సంబంధించి నాలుగు భావనని ఇతను చెప్పడం జరిగింది ఆ నాలుగు భావనలు ఏంటి అంటే ఒకటి నియత వ్యాకరణము ఏంటండి నియత వ్యాకరణము దీన్నే మనం ఇంగ్లీష్లో ఫార్మల్ గ్రామర్ అంటాము ఫార్మల్ గ్రామర్ నెక్స్ట్ రెండోది ఉత్పాదక వ్యాకరణము ఉత్పాదక వ్యాకరణము ఉత్పాదక వ్యాకరణ జనరేటివ్ గ్రామర్ జనరేటివ్ గ్రామర్ నెక్స్ట్ మూడవది రూపాంతర వ్యాకరణం రూపాంతర వ్యాకరణము ట్రాన్స్ఫర్మేషనల్ ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ నెక్స్ట్ నాలుగోది సార్వత్రిక వ్యాకరణము యూనివర్సల్ గ్రామర్ సార్వత్రిక వ్యాకరణము ఇట్లా వ్యాకరణ సూత్రాలకు సంబంధించి ఇతను ప్రతిపాదించినటువంటి ఏంటి అంటే నాలుగని చెప్పుకోవచ్చు మనకి ఎగ్జాంపుల్ అడుగుతాడు ఈ క్రింది వాణిలో నోమ్ చామ్స్కి సంబంధించని వ్యాకరణము అని అడుగుతాడు కాబట్టి ఇట్లా కూడా మనకు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఏంటి అవి అంటే ఒకటి నీత వ్యాకరణం మనం ఇంగ్లీష్లో ఏమంటాం ఫార్మల్ గ్రామర్ అంటాము రెండోది ఉత్పాదక వ్యాకరణం దీన్నే జనరేటివ్ గ్రామర్ అని చెప్తాము నెక్స్ట్ థర్డ్ వన్ రూపాంతర వ్యాకరణం లేదా ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ నెక్స్ట్ నాలుగోది సార్వత్రిక వ్యాకరణం లేదా యూనివర్సల్ గ్రామర్ అని చెప్తాము ఇట్లా వ్యాకరణ అంశాలకు సంబంధించి సోంగ్స్కి నాలుగు రకాలుగా చెప్పటం జరిగింది అదేవిధంగా ఇతను మూడు నుండి పది సంవత్సరాల మధ్య కాలంలో మూడు నుండి త్రీ టు టెన్ ఇయర్స్ మూడు నుండి పది సంవత్సరాల మధ్య కాలంలో ఇతను భాష అనేది పిల్లవాడు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు త్రీ టు ఫైవ్ టెన్ ఇయర్స్ మధ్యలో పిల్లవాడు భాషను బాగా గ్రహించగలిగేటువంటి సామర్థ్యం ఏ వయసులో ఉంటుంది మూడు నుండి పది సంవత్సరాల మధ్య కాలంలో పిల్లవాడు భాషను బాగా గ్రహించగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది నాలుగు సంవత్సరాల వయసప్పుడు నాలుగు సంవత్సరాల వయసప్పుడు భాషకు సంబంధించి భాషకు సంబంధించి అన్ని అంశాలను అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉంటుందని నోమ్ చామ్స్కి వివరించడం జరిగింది ఈ రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి భాషను బాగా ఏ వయసులో అర్థం చేసుకుంటాడంటే మూడు నుండి పది సంవత్సరాల మధ్య కాలంలో భాషకు సంబంధించి మనం ఏం బోధించినా పిల్లవాడు బాగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది నాలుగు సంవత్సరాల వయసులో భాషకు సంబంధించి అన్ని అంశాలను కూడా పిల్లవాడు బాగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని నోమ్ ఛాన్స్కి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ భాషా వికాసానికి సంబంధించి పిల్లవాడిలో భాష అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా నేర్చుకుంటాడు ఏ విధంగా గ్రహిస్తారు అనే దానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు స్కిన్నర్ స్కిన్నర్ అనేటువంటి విద్యావేత్త లేదా మనోవిజ్ఞానవేత్త వెర్బల్ బిహేవియర్ అనే గ్రంథంలో ఏంటిదండి వెర్బల్ బిహేవియర్ వెర్బల్ బిహేవియర్ అనేటువంటి గ్రంథంలో నిబంధన ఆధారంగా పిల్లవాడు భాషను నేర్చుకుంటాడని చెప్పాడు నిబంధన ఆధారంగా పిల్లవాడు భాషను గ్రహించడం నేర్చుకుంటాడు అని చెప్పింది ఎవరు అంటే స్కిన్నర్ అని చెప్పచ్చు అతను ఏ గ్రంథంలో దీని గురించి వివరించాడంటే వెర్బల్ బిహేవియర్ అనేటువంటి గ్రంథంలో దీని గురించి వివరించడం జరిగింది అదేవిధంగా జీన్ పియాజే జీన్ పియాజే ఇతను చెప్పిన సిద్ధాంతం ఏంటండి సంజ్ఞానాత్మక సిద్ధాంతం కాబట్టి ఈ సిద్ధాంతంలో భాషను ఎలా నేర్చుకుంటాడంటే చర్య ప్రతి చర్యల ద్వారా చర్య ప్రతి చర్యల ద్వారా పిల్లవాడు భాషను నేర్చుకుంటాడు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే జీన్ పియాజే ఇట్లా స్కిన్నర్ చెప్పినటువంటి కానీ జీన్ పియాజే చెప్పినటువంటి ఈ విషయాలను చోమ్స్కి వ్యతిరేకిస్తాడు వ్యతిరేకించి ఏం చెప్తాడంటే పిల్లలు భాషను నేర్చుకోరు వీళ్ళేంటి ఈ విధంగా నిబంధన ఆధారంగా భాష నేర్చుకుంటాడని స్కిన్నర్ చెప్పాడు అదేవిధంగా చర్య ప్రచర్యల ద్వారా భాష నేర్చుకుంటాడని జీన్ పియాజే చెప్పాడు దీన్ని సోమ్స్కి వ్యతిరేకించి ఏంటంటే పిల్లలు భాషను నేర్చుకోరు భాషను నేర్చుకోరు ఏం చేస్తారు ఇందాక మనం చెప్పుకున్నాం గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు ఎట్లా అంటే ఎల్ఏడి అనే పరికరం ఉంటుందని చెప్పాము పుట్టకతోనే భాషను గ్రహించే సామర్థ్యం ఎల్ఏడి ద్వారా వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఇట్లా పిల్లలు భాషను నేర్చుకోరు గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారని వీళ్ళు చెప్పినటువంటి వాటిని వ్యతిరేకించి ఈ భాషా వికాస్ సిద్ధాంతం చెప్పడం జరిగింది ఇట్లా భాషా వికాస్ సిద్ధాంతం ప్రకారం నోమ్ ఛాన్స్కి ప్రధానంగా ఏం చెప్పాడు అంటే పిల్లలు భాషను నేర్చుకోరు గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు అనేటువంటి విషయాన్ని ప్రధాన పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారని ఈ భాషా వికాస్ సిద్ధాంతంలో చెప్పటం జరిగింది మరి ఈ భాషా వికాస్ సిద్ధాంతంలో మనం ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతను రచించిన గ్రంథాలు ఒకటి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అంటే ఎవరు అంటే చోమ్స్కి నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే నోమ్ చాంస్కి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నిబంధన ఆధారంగా భాషను నేర్చుకుంటారని చెప్పింది స్కిన్నరు చర్య ప్రతి చర్యల ద్వారా భాషను నేర్చుకుంటారని చెప్పింది మనకు జీన్ పియాజీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మానవ మెదడులో భాషకు పుట్టుక స్థానం ఏది అంటే బ్రోకా అనేటువంటి ప్రాంతం అని చెప్పుకున్నాం అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోండి వ్యాకరణ భావనల గురించి అతను నాలుగు అంశాలు చెప్పారు ఒకటి నీత వ్యాకరణము రెండోది ఉత్పాదక వ్యాకరణము మూడు రూపాంతర వ్యాకరణము నాలుగు సార్వత్రిక వ్యాకరణము తర్వాత ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ ఈ విషయాలను మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే తప్పనిసరిగా ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇదండి భాషా వికాస్ సిద్ధాంతం మరి మరి